రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. బావే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతా అనుమానించినట్లుగానే మద్యం మత్తులో శిరీష బావ అనిల్ అతని స్నేహితులు కలిసి శిరీషను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శిరీష మృతిపై గత 3 రోజులుగా హైడ్రామా నడిచింది. కేసులో ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో ఆత్మహత్యగా భావించారు. మరోవైపు గ్రామస్తులు మాత్రం ఆమె తండ్రి బావపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు అదుపులో ఉన్న మృతురాలి బావ పోలీసుల ఎదుట అనిల్ నోరు మెదపలేదు. అనిల్ కాల్ డేటా ఆధారంగా అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోస్టల్ సెల్లో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరస్తుని అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో ఇందులో నేరస్తుడు వాళ్ళ బావ సొంత బావ అయినటువంటి ఎర్రగడ్డపల్లి అనిల్, ఇతను పరికి చెందిన వాడు, సొంత బావ, వీళ్ళ అక్కని చేసి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా దీనికి మోటివ్ ఏంటంటే ఈ అమ్మాయిని కూడా అంటే మర్దని కూడా పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన అతను ఉండటం, శారీరకంగా అనుభవించాలన్నటువంటి ఒక దురాలోచన రావడం, అమ్మాయి అతనికి సహకరించకపోవడం, ఇవన్నీ గత కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్నాయి. దానితోడు ఆ ముందు రోజు శనివారం నైటు ఈ అమ్మాయి కూడా, అమ్మాయి మదర్ అప్పటికే హెల్త్ బాగాలేక హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండడం, వాళ్ళ బ్రదర్ ఆమె సపోర్ట్గా అక్కడ ఉండడం, ఇక్కడ తమ్ముడు ఫాదర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈమె కొంచెం ఇంట్లో పనులు చేయకపోవడం, ఎప్పుడు సెల్ ఫోన్లలో చాటింగ్ చేయడం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంచెం చికాకు అయ్యి తండ్రి